सावित्री सावित्री लेमा अब उंडवे नाकु निद्र वस्तुंदि अब्बा ई कास्त पलहारं तिनी तर्वात हाईगा निद्रपोदु गानी मल्ली अम्मोगदानिकि कंटपडिते इट्टे मायमैपोतायि तिनु चूडु कडुपु निंडा तिनकपोते गज्जलु कूडा मोयलेवु इप्पटिके डान्स चेसि चेसि सोरकायला उन्न काळ्ळु पोट्लकायला अयिपोयिंदि अनको ओ पोट मी चेति वंट तिंटुन्नानु काबट्टि दप्पु पायिंट कलुगुतुन्ना ఇక ప్రతిరోజు తింటే ఈ వేళున్నాయి చూసారు కాళ్ళంత లావైపోతాయి ఇంకా డప్పెలావైందను భోజనం అంత బాగుందని అడుగుతున్నారా ఎంత బాగుందో చెప్పమంటారా खड़ेल खड़ेल में दग्गुतुने उन्नाव नेनु इच्चिन चूर्ण वेसुकुन्नावा लेदा नुव्वु पुच्चुकुंटावु इच्चिन मंदु पुच्चुको पच्चंगा उंडरा अंटे अदी चेयो इवाळ एक्कड भोजनं एंटि ऐमम्म चेतु अंटे इंकेम टीकल दाका पट्टं चेसि उंटाव इदिगो रे ఈసారి గనుక నీ ఆరోగ్య విషయంలోనే చెప్పినట్టు చేయకపోతే ఆ రెండు చేతులు విడిచి శుభ్రంగా గుడిగంట కట్టేస్తాను గణ 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 వాయించుకుంటూ కూర్చుండు గాని అయ్యవారు కన్నవాళ్ళ పేరు కనిపించిన ఊరు మర్చిపోయేలా గాలికి తిరుగుతున్నాను ఇక్కడ ఉన్న నాళ్ళు మీరు గుండెల్లో పెట్టుకు చూస్తున్నారు రేపు ఇంకో ఊరు వెళ్ళాల్సి వస్తుంది అనుకోండి ఏమండి అక్కడ మీలాంటి మహారాజులు దొరుకుతారా చెప్పండి అందుకని ఆటుకి పోటుకి అలవాటు పడేలా శరీరం తయారు చేస్తున్నాను అయ్యవారు అచ్చాగా రే నాకు తెలియక అడుగుతాను కొపదీసి నువ్వు మారు వేషంలో తిరుగుతున్న సేడివాడివి కాదు కదా అదేమిటయ్యవారు ఉన్నట్టుండి అనుమానం ఎందుకు వచ్చింది ఆహా నీ వారకం చూస్తుంటాను పెద్దగా చదువు సంధ్యా ఉన్నట్టు కనబడవు మాటలు చూద్దామంటే మాణిక్యాలా ఉంటాయి పాటలు పంతదార గుడికల్లాగా ఉంటాయి ఇవన్నీ నీకు ఎక్కడ పేరా అదయ్యవారు మా అమ్మ హరికథ అద్భుతంగా చెప్పేది మా నాన్న మృదంగం బ్రహ్మాండంగా వాయించేవారు అందుకని నేను పుడుతూనే అంటూ ఏడ్చి తదింగంత తదింగంత చేతులు ఆడించేవంటే చాలేరా పుట్టడి కబుర్లు పొట్ట నిండా పెట్టుకొని ఎంతసేపైనా వాగుతావు రెండు దరువులు వినేసి పోదాం Oh!
పుట్టింది హైమ కాదు సాక్షాత్తు ఆ ఆందాళ్లే వెలిసింది అనుకున్నాను అయ్యా రుద్రయ్య కానీ ఆ పెరుమాళ్ళు అన్ని కష్టాలు ఈ పిల్లకే రాసి పెడతాడని కలలో కూడా ఊహించలేదయ్యా అందుకే రామానుజయ్య తొందరగా దానికి పెళ్లి చేసి ఈ నరకంలో నుంచి బయటకు పంపేయాలనుకుంటున్నాను ఆ వచ్చేవాడు కసాయివాడైనా ఇంతకంటే సుఖపడుతుందేమోనని ఆశ ఆ పనే నువ్వు చేయాలనుకుంటే వెంటనే ముహూర్తం పెట్టించేద్దాం దానికేముంది అందుకే నీకు తెలిసిన కుర్రవాడు ఎవరైనా ఉంటే చూడు చదువు లేకపోయినా పర్వాలేదు ఆస్తి లేకపోయినా పర్వాలేదు దాన్ని అర్థం చేసుకోగలిగిన వాడైతే చాలు నాయన అది మొగదైనా నీ దాసిగా నువ్వు పెట్టే పట్టడన్నంతో నీ ఇల్లు చూసుకుంటూ ఉంటుంది దానికింత నీడ కల్పించు బాబు అని కాళ్ళు గడ్డం పట్టుకుని బ్రతిమాలుకుంటాను అదేమిటయ్యా ఎవడో పరాయవాడు కాళ్ళు పట్టుకుని బ్రతిమాలే కర్మ నీకెందుకయ్యా అయినవాడు నీ అదుపాజ్ఞంలో ఉన్నవాడు నీ మేనలుడే ఉండగా తమ్ముడు తమ్ముడు ఎంతసేపు అయిందిరా వచ్చి స్నానం చేసి తర్వాత తిరిగి మాట్లాడుకోకూడదు
చిట్టమ్మా ఇంతకన్నా మంచి రోజు లేదు ఒక్కసారి ఎలారా మీకేం నాయనా దేవుడు తాళాలు మీ చేతిలో ఉన్నాయి మీకు తీరికైనప్పుడే ఆ దేవుడు తన పని తను చేసుకుంటాడు నాకు ఎలా కుదురుతుంది చెప్పండి ఒప్పుకున్నావు కదా అయితే ఆ దేవుడి మనిషిగా నేను ఒక్క మాట చెప్తాను వింటావు చిట్టమ్మా హైమన్ని కోడలుగా చేసుకోవాలమ్మా ఇది నా సలహా మీ తమ్ముడుకు సొంత తమ్ముడు అటు ఆరోగ్యించేది ఇటు రాబడి లేకుండా పోయి కష్టపడుతున్నాడని ఇంటికి తీసుకొచ్చి పెట్టిన దానికి సంతోషించడానికి బదులు ఇప్పుడు ఒకదాన్ని నా కొడుకు కష్టపెట్టాలని చూస్తున్నారా బాగుందండి చాలా బాగుంది ఇదిగో తమ్ముడు నీకు కావాలంటే 1000 2000 నా దగ్గర వడ్డీ లేకుండా తీసుకుని నీ కూతురు పెళ్లి చేయించు గాని ఇలాంటి ఆలోచన మాత్రం చేయదు అంతే నిష్ఠురం కంటే ఆది నిష్ఠురం మేలు ఏనాడో పాపం చేసి అవిటివాడినై అన్నిటికీ చెడి నీ దయాధర్మంతో బతుకుతున్నాను ఈనాడు నా కూతుర్ని నీ కొడుకు కట్టి వాడి బతుకు కూడా ఎందుకు నాశనం చేస్తానమ్మా ఏదో తోడబుట్టినారి ఇంత సహాయం చేసిందారి ఈ పుణ్యం కూడా కట్టుకుని ఆ మూగదాన్ని నీ కడుపులో పెట్టుకుంటావేమోనని ఆయన అపోహపడ్డాడు అదే జరిగింది మండే నా గుండె మీద ఈయన నీళ్లు తల్లిందాని అవుతావేమోనని లోపల ఆశపడ్డాను అంతేనమ్మా అంతే దాని పెళ్లే గనక జరగకపోతే నా చేతనే దానికింత విషం ఇచ్చి దాని చెరవిడిపిస్తాను కానీ దాని భారం మాత్రం నీ మీద వేయనమ్మా నా మరణం రెండు పెద్ద చెరువులు పశ్చిమ ఆసియాలో ఉన్నాయి వీటిని అక్కడున్న ప్రజలు ఈ చెరువుల్ని సముద్రాలు అని పిలుస్తారు కానీ అవి మాత్రం చెరువులే ఈ రెండు చెరువులు కూడా ఒకే నది నుండి వచ్చిన నీళ్లతో ఏర్పడ్డాయి గోలాన్ హైట్స్ నుండి పుట్టిన జోర్దాన్ నది లెబనాన్లోని చెట్ల మొదళ్ల నుండి రకరకాల ఔషధాల తత్వాలను తీసుకొని స్వచ్ఛంగా ప్రవహిస్తూ ఉత్తర దిక్కున వెళ్లి ఒక సముద్రంగా ఏర్పడుతుంది అలాగే దక్షిణం వైపుగా వెళ్లి మన సినిమా నిర్మాతల దగ్గర చిత్రం వచ్చింది నిజమా? మన సావిత్రి పుట్టిన నచ్చాయట? చాలా బాగా నచ్చాయని మంచి భవిష్యత్తు